ఈసారి ఎలక్షన్ల ముంగటే వచ్చినాయి అసెంబ్లీ మీటింగ్లు, పార్లమెంట్ మీటింగ్లు. దొరికిందే సందని సర్కారోళ్ళు, ఎగస్ పార్టీ ఎక్కడలేని ముచ్చట్లన్నీ ముంగటేసుకొని పొట్టు పొట్టులు ఒల్లివెట్టుకుంటుర్రు. మీటింగ్లు మస్తు గరం గరం నడుస్తున్నాయి. లీడర్లంతా తీరు తీరు ముచ్చట్లతోని దుబ్బెత్తి పోసుకుంటున్నారు. అన్నిటికీ మించి ఏపీ అసెంబ్లీ మీటింగ్లల్లా రచ్చ రచ్చ అవుతున్నదట. లీడర్లు పీకెలు ఉదిర్రట. గకతేందు సూదం పారి. మరి అదేంటిదో ఏమో గానీ అసెంబ్లీ మీటింగులు వచ్చినాయంటే చాలు, ఏపీల ఎగస్ పార్టీ లీడర్లు పీకెలు ఊదుతున్నారు. వెనకట ఓటి ఓటి ఆగమాగం వర్రేది కానీ ఇప్పుడు మాత్రం వర్రితే నోరు నొప్పి అవుతుంది అనుకుంటారో ఏమో తెలియదు కానీ నెత్తికో పీకే కొనుక్కొని వచ్చి పుయ్య పుయ్య ఊదుతున్నారు. చిన్నపిల్లలాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ చైర్ని కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి, మొన్న 23 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 10 మంది మిగిలారు. ఆగ చూసిర్రా, పీకెలు ఊదుకుంటా పోయి స్పీకర్ సార్ ముంగటలు వెళ్ళిపెట్టిర్రు. చూసి చూసి కాగితాలు చింపి స్పీకర్ సార్ మీదకి ఇసిరేసిర్రు. కరెంటు ఛార్జీలు తక్కువ చేయాలి, చెత్త పన్ను తీసేయాలి, పెట్రోల్ డీజిల్ రేట్లు తక్కువ చేయాలి అని పొట్టు పొట్టు కొట్లాట చేసిర్రు. ఇక పెద్ద సార్ మీదకి కాగితాలు ఎగిరేసటాలకు ఫ్యాన్ పార్టీ లీడర్లకు కోపం వచ్చింది. అంబటి సార్ లేచి ఉంటే ఉండుర్రి, పోతే పోయినరా అని అట్టు మాట్లాడిండు. ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇది మర్యాద కాదు. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు సస్పెండ్ చేయించుకుంటారా, చేయించుకోండి. లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్ తో నెట్టించుకుంటారా, నెట్టించుకోండి. ఎంత చెప్పినా ఇనకపోయేటాలకు స్పీకర్ తమ్మినేని సారు సైకిల్ పార్టీ ఎమ్మెల్యేలను బయటికి వెళ్ళగొట్టిండు. ఇంకో దిక్కు గ్రామ పంచాయతీలను ఆగం పట్టించిరు అని సర్పంచులు కూడా చలో అసెంబ్లీ కార్యం పెట్టుకున్నారు. అంతా కలిసి అసెంబ్లీకి పోనికే చూసిర్రు. కానీ పోలీసోళ్ళు ఎటోలనాట ఆగబట్టి లోపటేసిర్రు. ఇక మధ్యాహ్నం వేళల్లో సీఎం సార్ మీటింగులకు వచ్చి ముచ్చట్లు చెప్పిండు. ప్రత్యేక హోదా అన్న అంశం అన్న కనీసం చట్టంలో అన్న కనీసం రాసింది ఉంటే, కనీసం చట్టంలో అన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయి అయినా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టాడు. విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చలేదు. దీని దెబ్బకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తూ ఉంది. నిజంగా ఒకసారి బాధ అనిపిస్తుంది. ఎలక్షన్ల ముంగట వచ్చిన అసెంబ్లీ మీటింగులు కదా, చర్చ గట్టిగా నడుస్తుందేమో అనుకుంటే లీడర్ల లొల్లే సరిపోయింది. ఇక బుధవారం బడ్జెట్ అన్నారు. మరి ఇక బడ్జెట్ ముచ్చట్లన్నా చక్కగా దాగనిస్తారో, లేకపోతే గిట్టనే లొల్లి పాంచాది పెట్టుకుంటారో ఏమో చూడాలి.